Good morning everyone, this is Durga, Department of Commerce. Today I would like to explain introduction part of taxation. Before introduction, I want to say few words about tax. Suppose manam oka company ni sthapinchali anukunnappudu, we must follow the provisions of Companies Act 1956. Alage we start a partnership firm. Oka vela oka bhagaswamya samsthani ganaka manam sthapinchali anukunnappudu, we must follow the provisions of Partnership Act 1932. Alage tax ki sambandhinchi kuda there is a act that is called Income Tax Act 1961. ఆదాయపు పన్ను చట్టం 1961 అంటారు. మరి దీనిలో దేర్ ఆర్ 23 చాప్టర్స్ అండ్ 298 సెక్షన్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో మొత్తం 23 చాప్టర్లు 298 సెక్షన్లు ఉన్నాయమ్మ. ఇది తెలిసిన తర్వాతే మనం ఇంట్రడక్షన్ పార్ట్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ట్యాక్స్ ఆ ట్యాక్స్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను కొంచెం ముందుగా అంటే ఇంట్రడక్షన్కి ముందుగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం కనుక ఇంట్రడక్షన్ పార్ట్లోకి ఎంటర్ అయితే ఏం నేర్చుకుంటాము అంటే, వాట్ ఈస్ ట్యాక్స్, వై వి ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్, ఎందుకు ట్యాక్స్ గవర్నమెంట్కి మనం పే చేయాలి, ఎందుకని మీ అందరికీ చాలామందికి వస్తుంది, ఎందు ప్రతి దాని మీద ట్యాక్స్ పే చేస్తున్నాము, వై వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. మరి దాని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇంట్రడక్షన్లో మీకు చాలా చక్కగా పాయింట్ వైజ్ ఇచ్చాను, ఏంటో చూడండి. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సాటిస్ఫై పబ్లిక్. ఏ గవర్నమెంట్కైనా, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎవరికైనా ఏంటమ్మా రెస్పాన్సిబిలిటీ టు సాటిస్ఫై పబ్లిక్, ప్రజలని సంతృప్తిపరచాలి. మరి సంతృప్తిపరచాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే సరిపోదు. ఇన్ దిస్ పర్పస్ గవర్నమెంట్ నీడ్ ఇన్కమ్. మరి దీనిని సాటిస్ఫై చేయాలి అంటే కంపల్సరీగా గవర్నమెంట్కి ఏం కావాలి, నీడ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇన్ గవర్నమెంట్ ఛార్జ్డ్ సమ్ ఫీజ్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్కమ్. అంటే కావలసినటువంటి ఇన్కమ్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, కొంత ఫీజుని మన ఉపయోగించేటటువంటి వస్తువులపైన మన ఆదాయాలపైన విధించడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్. ట్యాక్స్ ఈజ్ ఎ లీగల్ కలెక్షన్. లీగల్ మీన్స్ చట్టబద్ధం, న్యాయపరమైనది అని అర్థం. ట్యాక్స్ కెన్ బి ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ఇండివిజువల్స్. ఎవరి మీద ఇంపోజ్ చేస్తారంటమ్మా, ఇంపోజ్ మీన్స్ విధించడం. ట్యాక్స్ని ఎవరి మీద విధిస్తుంది గవర్నమెంటు, ఆన్ ఇండివిజువల్స్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు రైజ్ రెవెన్యూస్ టు గవర్నమెంట్. ఏంటి దాని ఆబ్జెక్టు, గవర్నమెంట్ ఒక ఆబ్జెక్ట్ ఏంటి ట్యాక్స్, ట్యాక్స్కి సంబంధించి అంటే రెవెన్యూస్, టు రైజ్ రెవెన్యూస్, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్లయితే, ఇప్పుడే చెప్పాను ఎవరు పడితే వాళ్ళు ట్యాక్స్ని విధించే రైట్ లేదమ్మా. ట్యాక్సెస్ కెన్ బి ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. సెకండ్ థింగ్, ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. కంపల్సరీగా పేమెంట్ అనేది క్యాష్ రూపంలో మాత్రమే ఉండాలి. ట్యాక్స్ ఈజ్ ఎ లీగల్ కలెక్షన్, ఇందాకే చెప్పాను. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు రైజ్ రెవెన్యూస్ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ ఈజ్ నాట్ ఎ పేమెంట్ ఫర్ స్పెసిఫిక్ సర్వీస్. నేను ట్యాక్స్ పే చేస్తున్నాను కదా, ఫలానా సర్వీస్కే యూజ్ చేయండి అని చెప్పేటానికి కూడా మనకి అవకాశం లేదమ్మా. ఎందుకు అంటే ట్యాక్స్ని గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని దేనికైనా యూజ్ చేసుకునేటటువంటి రైట్ గవర్నమెంట్కి ఉంటుంది.
పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. కొంత త్యాగంతో కూడుకున్నది ట్యాక్స్ పేమెంట్ అనేది. ద ఎయిమ్ ఆఫ్ ద ట్యాక్స్ ఈజ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఓవరాల్గా ఆబ్జెక్టివ్స్ చూసినా క్యారెక్టరిస్టిక్స్ చూసినా మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి అవసరం. దేనికి? టు రైజ్ ఫండ్స్, టు రైజ్ ఇన్కమ్. దేనికి ఆ ఇన్కమ్? దేనికి అంటే టు సాటిస్ఫై పబ్లిక్. ఎలా అంటే వెల్ఫేర్, సంక్షేమం అంటే ఏంటి? ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి మనీని గవర్నమెంటు సబ్సిడీస్కి యూజ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి యూజ్ చేయొచ్చు, డిఫెన్స్కి యూజ్ చేయొచ్చు, ఇలాగా కొన్ని సంక్షేమ పథకాలకి అలాగే ప్రజలకి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడానికి ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని గవర్నమెంటు యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్స్. మరి ఆబ్జెక్టివ్, అసలు ట్యాక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైజింగ్ రెవెన్యూస్. ఇప్పుడే చెప్పాం ట్యాక్స్ దేనికి అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ట్యాక్స్ ద్వారా. సెకండ్ థింగ్ రెగ్యులేషన్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. రెగ్యులేషన్ మీన్స్ క్రమబద్ధీకరించడం. దేనిని? కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. వీటిని రెగ్యులేట్ చేయాలి అంటే కంపల్సరీగా ట్యాక్స్ అనేది ఉండాలి. ఎంకరేజింగ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. డొమెస్టిక్ మీన్స్ దేశీయ పరిశ్రమలు. మన దేశంలో ఉన్న పరిశ్రమలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అంటే ట్యాక్స్ అనేది అవసరం. స్టిమ్యులేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులకు ఉత్సాహం కల్పించడం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానమ్మా మీకు, అంటే ముందు ముందు యూనిట్స్లో వస్తుంది మీకు ఒక పదం, ట్యాక్స్ హాలిడే అంటారు దీన్ని. ట్యాక్స్ హాలిడే అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అంటే బ్యాక్వర్డ్ రీజియన్స్లో ఇండస్ట్రీస్ని పెట్టడానికి ఉత్సాహంగా ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ట్యాక్స్ హాలిడే ఇస్తుంది. ట్యాక్స్ హాలిడే మీన్స్ ఒక 3-4 ఇయర్స్ వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్తుంది. ఎప్పుడైతే ట్యాక్స్ హాలిడే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్లో ఉత్సాహం అనేది కలుగుతుంది. కాబట్టి ట్యాక్స్ ఇండైరెక్ట్గా స్టిమ్యులేటింగ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఎందుకు అంటున్నాము అంటే ఆదాయ అసమానతలను తగ్గిస్తుంది అని అర్థం. అంటే ఏంటి? ఎక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నామా, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ రెడ్యూసింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అర్థం ఏంటి? ఆదాయాలలో అసమానతలను తగ్గిస్తుంది. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారు, తక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు తక్కువ ట్యాక్స్ని పే చేస్తారు. ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధించడానికి కూడా ట్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్, ఇందాకే చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను మీకు ట్యాక్స్ హాలిడే అనే ఎగ్జాంపుల్తో. బ్యాక్వర్డ్ రీజియన్స్ అంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికిలో కూడా ట్యాక్స్ ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరత్వం. ధరలలో హెచ్చుతగ్గులు లేకుండా ప్రైస్ స్టెబిలిటీని సాధించడానికి కూడా ట్యాక్స్ మనకి యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మరి ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఫ్లో చార్ట్ చూస్తే మీకు మన ఇండియాలో 3 లెవెల్స్లో ట్యాక్సెస్ ఉంటాయమ్మా. సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్, స్టేట్ లెవెల్ ట్యాక్సెస్, లోకల్ లెవెల్ ట్యాక్సెస్. మరి సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్కి వచ్చేసరికి ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్ని ఎవరు విధిస్తారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఇంపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. లోకల్ లెవెల్కి వచ్చేసరికి ఇంపోజ్డ్ బై ద మున్సిపాలిటీస్. మరి సెంట్రల్ లెవెల్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అసలు వాట్ ఈజ్ డైరెక్ట్, వాట్ ఈజ్ ఇండైరెక్ట్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చాను మీనింగ్ నేను. అలాగే ఇంపోజ్డ్ బై స్టేట్ లెవెల్,
స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, ఎంటర్టైన్మెంట్, లగ్జరీ, రోడ్ స్టాంప్, వీటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి నెక్స్ట్ స్లైడ్లో. మనందరం లోకల్గా చూస్తూ ఉంటామమ్మ, మన ఇంట్లో మన పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ నెల నేను వాటర్ ట్యాక్స్ పే చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి అంటే లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఇంపోజ్ చేసేటటువంటి ట్యాక్సెస్ ఏంటి అంటే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. మరి నెక్స్ట్ వన్ ఇప్పుడే చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. అసలు ట్యాక్సెస్ ఎన్ని రకాలు, పన్నులు ఎన్ని రకాలు అంటే రెండు రకాలమ్మ. ట్యాక్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. నెంబర్ వన్ డైరెక్ట్ ట్యాక్స్, నెంబర్ టూ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ మీన్స్ ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ మీన్స్ పరోక్ష పన్నులు. మరి వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే గనక, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్. జాగ్రత్తగా చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ అంటే ఏంటి, వ్యక్తుల మీద మాత్రమే ఈ పన్నుని విధించడం జరుగుతుంది. మరి ట్యాక్స్ పేయర్ డైరెక్ట్లీ పేడ్ టు గవర్నమెంట్. ఇక్కడ ట్యాక్స్ పేయర్ అనేవాడు ట్యాక్స్ని ఎలా పే చేస్తాడంట, డైరెక్ట్లీ పేడ్ టు గవర్నమెంట్. ఇట్ కెనాట్ బి పాస్ టు అదర్స్. దీన్ని ఇంకెవరికి మనం పాస్ చేయలేమమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కింద చాలా ఉన్నాయి, కార్పొరేషన్, ఇన్కమ్, వెల్త్, గిఫ్ట్, ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ని కనుక తీసుకుంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇండివిజువల్స్. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, నా ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో రేట్స్ ఎలా ఉంటాయి అంటే, అప్ టు 2,50,000 దేర్ ఈజ్ నో ట్యాక్స్, అంటే 2,50,000 సంవత్సరానికి పర్యాయం దేర్ ఈజ్ నో ట్యాక్స్, 2,50,000 రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మరి 2,50,000ని మించి అంటే 2,50,000 to 5,00,000 మనకి ట్యాక్స్ ఎంత ఉంటుంది అంటేనమ్మా 5%. మరి అలాగే నెక్స్ట్ కేటగిరీ 5,00,000 to 10,00,000 20% ట్యాక్స్ పే చేయాలి. అదేవిధంగా మోర్ దాన్ 10,00,000 అయితే 30% ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్కమ్ పర్ యానం 3,00,000 అనుకుందాం. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి, మోర్ దాన్ 2,50,000 ఉంది కాబట్టి కంపల్సరీగా ట్యాక్స్ ఎంత పర్సంటేజ్లోకి వెళ్తాను, 5%లోకి వెళ్తాను. 5% ట్యాక్స్ని నేను పే చేయాలి గవర్నమెంట్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్ ఏం చెప్పాను, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ అంటే నా మీద ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంటు. ట్యాక్స్ పేయర్ దట్ మీన్స్ నేను, డైరెక్ట్లీ పేడ్ టు గవర్నమెంట్ అంటే నా ఇన్కమ్కి నేను 5% ట్యాక్స్ని డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నా. ఇట్ కెనాట్ బి పాస్డ్ అంటే అర్థం ఏంటి, నా ఇన్కమ్కి పక్కవాడు ట్యాక్స్ కట్టడుగా, కాబట్టి ఇట్ కెనాట్ బి పాస్డ్ టు అదర్స్, వేరే వాళ్ళకి పాస్ చేయడానికి అవకాశం ఉండదు. నా ఇన్కమ్ ట్యాక్స్ని నేను మాత్రమే గవర్నమెంట్కి పే చేయాలి. అందుకనే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమంటున్నాడు, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్, ట్యాక్స్ పేయర్ డైరెక్ట్లీ పే టు గవర్నమెంట్, ఇట్ కెనాట్ బి పాస్డ్ టు అదర్స్. అంటే నా ఇన్కమ్ పర్యాణం 3,00,000 సంపాదిస్తున్నాను, ఆ 3,00,000కి 5% ట్యాక్స్ పడుతుంది, ఆ 5% ట్యాక్స్ని నేనే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నాను, కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. మరి నెక్స్ట్ వన్ మనకు వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, థర్డ్ పర్సన్ పెయిడ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. ఏమంటున్నాడో చాలా క్లియర్గా చూడండి, ఇందాక డైరెక్ట్ వచ్చి ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ అన్నాం, వ్యక్తుల మీద అన్నాం. ఇది దేని మీద ఉంటుందంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల మీద. ఇందాక నేను డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేశాను, కానీ ఇక్కడ ట్యాక్స్ ఎవరు పే చేస్తారంటే థర్డ్ పర్సన్ పేయిడ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్ చూద్దామమ్మ. సేల్స్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పేయిడ్ బై బయ్యర్ వెన్ హీ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రిటైలర్. మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఏ వస్తువు అయినా సరే
మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్కి, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్కి, రిటైలర్ నుంచి అల్టిమేట్గా ఫైనల్గా కన్జ్యూమర్కి చేరుతుంది. అంటే ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చర్కి తర్వాత కన్జ్యూమర్కి మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఉన్నారమ్మా, మధ్యవర్తులు. వాళ్ళని మనం ఏమంటాము అంటే మధ్యవర్తులు, మిడిల్ మ్యాన్ అని పిలుస్తాం. ఇప్పుడు నేను రిటైలర్ దగ్గర నుంచి ఒక వస్తువుని కొన్నాను. కొన్నప్పుడు ఆ వస్తువు మీద నేను ట్యాక్స్ పే చేయాను. అంటే డబ్బులు వస్తువు కొన్న వెంటనే షాప్ వాడికి మనీ ఇచ్చాను, దాంట్లో ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి రిటైలర్ ఎవరికి పాస్ చేయాలి? గవర్నమెంట్కి. అంటే ఇక్కడ ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారు? నేను రిటైలర్కి పే చేస్తున్నా, రిటైలర్ పాస్ టు గవర్నమెంట్. అందుకని ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమని చెప్తున్నాడు, థర్డ్ పర్సన్ పెయిడ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. మూడవ వ్యక్తి మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ని పే చేస్తాడు. ట్యాక్స్ పేయర్ డైరెక్ట్లీ పేమెంట్ అనేది చెయ్యడు. ఎక్కడ? ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. మనం ఏదన్నా వస్తువు కొన్నప్పుడు షాపు వాడికి మనీ పే చేస్తున్నాము, షాపు వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తాడు. అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రిటైలర్, అతన్ని థర్డ్ పర్సన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. మరి ఇందాక ఫ్లో చార్ట్లో నేను చాలా ట్యాక్సెస్ చూపించాను మీకు, వాటి యొక్క మీనింగ్స్. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడా కూడా ఈ ట్యాక్స్కి సంబంధించిన విషయాలను తెలుసుకోలేదు కాబట్టి జస్ట్ టూ లైన్స్ మీనింగ్స్ చెప్తున్నాను ఇక్కడ నేను. కార్పొరేషన్ ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ నెట్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీ యొక్క నికర ఆదాయం పైన విధించేటటువంటి పన్నుని ఏమంటాం అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ కంపెనీ మీన్స్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. మరి రెండోది ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ట్యాక్స్ ఆన్ ద నెట్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిడ్యువల్స్. నెక్స్ట్ వన్ వెల్త్ ట్యాక్స్, లెవీడ్ ఆన్ పర్సనల్ క్యాపిటల్, షేర్స్, బ్యాంక్ డిపాజిట్స్, ఫిక్స్డ్ అసెట్స్. గిఫ్ట్ ట్యాక్స్ మీన్స్ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంక్ చెక్స్. అంటే మనకు వచ్చినటువంటి గిఫ్ట్లు క్యాష్ రూపంలో కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో కానీ, చెక్కుల రూపంలో కానీ ఉంటే వీఆర్ లైబుల్ టు పే గిఫ్ట్ ట్యాక్స్. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఆన్ బిల్డింగ్స్, ల్యాండ్ ఎక్సెట్రా. అలాగే ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ చార్జ్డ్ ఆన్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో తయారయ్యేటటువంటి, ఉత్పత్తి చేయబడేటటువంటి, మన దేశం, అందుకనే ఉన్నాడు చూడండి విత్ ఇన్ ద కంట్రీ, మన దేశం లోపల ఉత్పత్తి చేయబడే వస్తువుల మీద విధించే ట్యాక్స్ని ఏమంటాము అంటే ఎక్సైజ్ డ్యూటీ. నెక్స్ట్ వన్ సేల్స్ ట్యాక్స్, ఇప్పుడే చెప్పాను మీకు. ట్యాక్స్ పెయిడ్ బై పీపుల్ అంటే మనం ఏదైనా వస్తువుని కొన్నప్పుడు పే చేస్తాం. వెన్ దే బై గూడ్స్ ఆర్ సర్వీసెస్, పీపుల్ అంటే ప్రజలు ఏమైనా వస్తువుల్ని, సేవల్ని కొనుగోలు చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ని ఏమంటాము అంటే సేల్స్ ట్యాక్స్. మరి కస్టమ్స్ డ్యూటీ అంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్, ఎగుమతి దిగుమతుల మీద విధించేటటువంటి పన్నుని కస్టమ్స్ డ్యూటీ అంటాం. వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా మీకు. నెక్స్ట్ లెసన్స్లో కంపల్సరీగా ఇది ఒక పార్ట్, దీని గురించి చాలా నేర్చుకోవాలి మీరు. వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ట్యాక్స్ అమౌంట్ ఇంక్రీజ్డ్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అక్కడే ఉంది ఆ పదంలోనే వాల్యూ యాడెడ్ అంటే ఎవ్రీ స్టేజ్లోనూ ట్యాక్స్ అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అందుకనే దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అంటే మన మూవీ టికెట్స్ అవి కొన్నప్పుడు దాని మీద ఉంటుంది ట్యాక్స్ అని చెప్పేసి, ఇట్ ఈస్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. లగ్జరీ అంటే లగ్జరీ గూడ్స్, ట్యాక్స్ ఆన్ లగ్జరీ గూడ్స్ అంటే మనకు తెలిసిందే కార్స్, జ్యువెలరీ. ఈ ప్రొడక్ట్స్ నాట్ కన్సిడర్డ్ ఎసెన్షియల్, ఇవి అంత అత్యవసరం కాదు అందుకని వీటిని లగ్జరీ గూడ్స్ అంటున్నాం. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఏదన్నా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ లేదా ప్రాపర్టీస్ని కానీ సేల్ చేయాలన్నా, పర్చేజ్ చేయాలి అన్న, సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అటువంటి సందర్భాల్లో కంపల్సరీగా స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇహ నెక్స్ట్ వన్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేటటువంటిది, అటు 5 మార్క్స్కి కానీ 10 మార్క్స్కి కానీ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్.
మరి డిఫరెన్సెస్ ని ఆల్్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే మీకు డిఫరెన్స్ అర్థమై ఉండాలి. డైరెక్ట్ అంటే టాక్స్ పేయర్ డైరెక్ట్లీ పే టు గవర్నమెంట్, ఇండైరెక్ట్ అంటే థర్డ్ పర్సన్ పేడ్ టాక్స్ టు గవర్నమెంట్. డైరెక్ట్ టాక్స్ ఏమో పర్సన్స్, ఇండైరెక్ట్ టాక్స్ ఏమో గూడ్స్ అండ్ సర్వీసెస్. చూద్దాం ఫస్ట్ పాయింట్. టాక్స్ వాల్యుయేషన్ ఈజ్ పాసిబుల్. డైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ వాల్యుయేషన్ అనేది పాసిబుల్, ఇండైరెక్ట్లో కూడా పాసిబుల్, హార్డ్లీ పాసిబుల్, కొంచెం కష్టం. నెక్స్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్స్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద్రవ్యోల్బణం. అంటే ఏంటి, ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్డ్, పర్చేసింగ్ పవర్ ఈజ్ డిక్రీజ్డ్. మనకి ఎప్పుడు ఉన్నదే, మీరు ఎకనామిక్స్లో చదివారు, ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేయడానికి డైరెక్ట్ ట్యాక్స్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ప్రమోటింగ్ ద ఇన్ఫ్లేషన్. ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ కెనాట్ బి షిఫ్టెడ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్. ఇందాకే చెప్పాను, డైరెక్ట్ ట్యాక్స్ కెనాట్ బి పాస్ టు అదర్స్, వేరే వాళ్ళకి డైరెక్ట్ ట్యాక్స్ని పాస్ చేయలేము. బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ కెన్ బి షిఫ్టెడ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థమేంటి, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో నా నుంచి ట్యాక్స్ని షాప్ కీపర్కి వెళ్తుంది, అంటే రిటైలర్కి వెళ్తుంది, రిటైలర్ పాస్ టు గవర్నమెంట్. అంటే డైరెక్ట్ ట్యాక్స్ కెనాట్ బి షిఫ్టెడ్, బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ కెన్ బి షిఫ్టెడ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి అలాగే ఇందాకే చెప్పాను, డైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకుంటామమ్మా, కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫార్మ్స్, ఎక్సెట్రా. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇందాక ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అర్థమేంటి, వస్తు సేవల మీద విధిస్తాం కాబట్టి ఈ ట్యాక్స్ని మనం కలెక్టెడ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి నెక్స్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్స్ పెయిడ్ డైరెక్ట్లీ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ టు ద గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ద ట్యాక్స్ దట్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ట్యాక్స్ పేయర్ టు ఎనదర్, దట్ ఈజ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ బట్ యాక్చువల్లీ పేయిడ్ బై ఎనదర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్. మరి ద నేచర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ప్రోగ్రెసివ్, ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ రిగ్రెసివ్. డైరెక్ట్ ట్యాక్స్ ఫాల్స్ ఆన్ ద సేమ్ పర్సన్. సేమ్ పర్సన్ ఏంటి, ఏంటి డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు, ఇన్కమ్ ట్యాక్స్. అంటే నా ఇన్కమ్కి ఎవ్రీ టైము నాకే ట్యాక్స్ విధించబడుతుంది కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ ఫాల్స్ ఆన్ ద సేమ్ పర్సన్, అదే వ్యక్తి మీద ట్యాక్స్ పడుతుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫాల్స్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్, ఎందుకని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలు. ఆ వస్తువులు రకరకాల మనుషులు కొంటూ ఉంటారు, డిఫరెంట్ పర్సన్స్, కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫాల్స్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి మీకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు పే, దట్ మీన్స్ ఇఫ్ యు ఎర్న్ మోర్ యువర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆల్సో మోర్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, డైరెక్ట్ ట్యాక్స్, నా ఇన్కమ్ పెరిగే కొద్దీ నా రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎర్నింగ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ట్యాక్స్ రేటు కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద అక్కడ 3 lakhs అన్నాను పర్ యానం, నా ఇన్కమ్ 3 lakhs అన్నాను, 5%లో ఉన్నాను. అదే మోర్ దాన్ 10 lakhs అనుకోండి, 30%లోకి వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్కి అర్థం ఏంటి అంటే ఎర్న్ మోర్ యువర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆల్సో మోర్. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి ఇది డిపెండింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇఫ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజెస్ ట్యాక్స్ ఆల్సో ఇంక్రీజెస్. మనం ఉపయోగించే వస్తువులు పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా ఏమవుతుందమ్మా, పెరుగుతూ ఉంటుంది. మరి ఓవరాల్గా ఇప్పుడు మీకు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెయిన్గా ఫస్ట్ స్లైడ్ నుంచి లాస్ట్ స్లైడ్ వరకు మనం అర్థం చేసుకున్న విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ట్యాక్స్ ఈజ్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ టు గవర్నమెంట్. ఇన్ దిస్ పర్పస్ గవర్నమెంట్ నీడ్ ఇన్కమ్. మరి ట్యాక్స్ కావాలి మెయిన్ ఇన్కమ్ సోర్స్. ట్యాక్స్ కెన్ బి ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్, గవర్నమెంట్కి మా. అంటే ఓవరాల్గా ఈ స్లైడ్స్లో మనకు తెలిసిన విషయాలు, ఇది మెయిన్ ఇన్కమ్ సోర్స్, నీడ్ ఇన్కమ్, ట్యాక్స్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ. అదేవిధంగా
గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్యాక్స్ని కలెక్ట్ చేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం టు సాటిస్ఫై పబ్లిక్. ట్యాక్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి ఇప్పుడు దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమై ఉండాలి అంటే వాట్ ఈజ్ ట్యాక్స్, వై వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్, ఎందుకు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాము, మన ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమయ్యిందనే నేను అనుకుంటున్నాను. మీరందరూ చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించినటువంటి స్లైడ్స్ అన్నింటినీ కూడా చక్కగా నీట్గా రన్నింగ్ నోట్స్ కింద రాసుకుని చదవండి. ఎందుకు అంటే ఎగ్జామ్లో ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే ఎస్ఏకి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే ఎస్ఏని ఎగ్జామ్లో అడుగుతారో మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ డిఫరెన్సెస్ వరకు కూడా ఇదంతా కలిపి ఒక ఎస్ఏ అమ్మ. కాబట్టి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి, మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే అమ్మా, మరి థ్యాంక్ యూ. అందరూ కూడా చదువుతారని ఆశిస్తున్నాను.